ఎప్పుడైతే మానస్ వల్ల నువ్వు తనకి దూరమవుతున్నావని తెలిసిందో అప్పుడు ప్రాణాలు కూడా తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. విశాల్ పాని ఆడున్నాడు, ఎట్టున్నాడు? ఎందుకొచ్చారు మీరు? చచ్చాడో బతికాడో తెలుసుకోవడానిక? ఇన్నాళ్ళు పాణి వాణ్ణి కొడుగ్గా చూసిన పాపానికి వాడు చచ్చాడనుకుని నీకు పోటీగా కొరివి పెట్టడానికి వచ్చాడేమో, ఏరా అంతేనా? నాది అనుకున్న ప్రతిదీ లాక్కోవడం వీడికి అలవాటు. ఇంకా నా దగ్గర ఏముందనరా, లాక్కోవడానికి వచ్చావు? ఏంది విశాల్, మీ నాయన ఎట్టుండాడో చూద్దామని వస్తే సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? మనుషుల మధ్య సంబంధం వద్దనుకున్నప్పుడు మాటల మధ్య ఎలా ఉంటుంది, ఎందుకుంటుంది? చూడండి, మీతో వాదన చేయడానికో వద్దంటే యుద్ధం చేయడానికో ఇక్కడికి రాలేదు. పాణి సార్ అంటే గౌరవంతో, ఆయనకేం కాకూడదనే నమ్మకంతో వచ్చాం. చూసి వెళ్ళిపోతాం. దయచేసి మాకు అడ్డు చెప్పకండి. నానా పద. మీ గౌరవం, మీ నమ్మకం అన్నీ ఆఫీసులో చూశాం కదా, ఇంకేం మిగిలింది ప్రత్యేకంగా చూడడానికి? చూడు మానస్, మా బావ హాస్పిటల్లో ఉన్నది మీరు చేసిన పని వల్లే. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఏ ప్రమాదం జరుగుతుందో. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బయటికి గెంటేల్సిన వెళ్ళి బతిమలాడద్దు మిత్ర. వీళ్ళు చేసిన పని తలుచుకుంటే నా రక్తం మరిగిపోతుంది. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆవేశపడకు విశాల్. ఎన్ని గొడవలు వచ్చినా మనమంతా ఒకే తాటి మీద నడవాల్సిన వాళ్ళు. కష్టం సుఖం సమానంగా పంచుకోవాల్సిన వాళ్ళు. ఇట దూరం చేసుకున్నట్టు మాట్లాడుకోవడం మనకే కాదు, కుటుంబంలో ఉన్నాళ్ళు కూడా మంచిది కాదు. ఇప్పుడు మీ నాయన ఎట్ట ఉన్నాడో చూసి పలకరించిపోతాం. చావు కోరుకునే మీలాంటి వాళ్ళకి క్షేమ సమాచారాలు తెలుసుకునే అర్హత లేదు. మంచి చెడుల గురించి మాట్లాడే అధికారం ఎప్పుడో పోయింది. కుటుంబాలు విలువల గురించి ఆఫీసులో ఆవేశంలో అన్న మాటలు మీరు మర్చిపోయారేమో గానీ నేను కాదు. ఆ దినం మీ మాటలకి మా ఆవేశానికి చెల్లైపోయింది. ఇద్దరిది తప్పుండాది, దాని గురించి విడిచిపెట్టు. ఏంటి ఏంటి విడిచేది? తప్పు చేసింది మీరైతే అందులో మాకు వాటాలు పంచడం ఏంటి? కేవలం నీ వల్లే, నీ వల్లే మా డాడీకి ఈ గతి పట్టింది. నువ్వు చెప్పిన ఐ లవ్ యూ మా డాడ్ ఐసీయూలో ఉండడానికి కారణమైంది. నా ఆవేశం, నా కోపం మీ చావుకి దారి తీయకముందే మీరు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోండి. మనసా, పోదాం పద. నానా, వీడికి భయపడి వెళ్ళిపోవడం ఏంటి? పాణి సార్ని చూసి కానీ ఇక్కడి నుంచి కదలను నేను. చూస్తే ప్రమాదం అని చెప్తున్నారు కదయ్యా, నీకెందుకయ్యా ఈ పట్టుదల పంతం? చెప్పాను కదా తాతయ్య, వీళ్ళకి కావాల్సింది నాన్న క్షేమం కాదు, నాన్న చావు. విశాల్ రుద్రా మానస్, కయ్యానికి కాలు దూతున్న వీళ్ళతో కత్తి దూయటం కబుర్లాటో రెండు ఒకటి. పద పద.
వెన్నెలా. అనుకోని పరిస్థితుల్లో ఏం చెయ్యాలో పాలుపోక ఒక ప్రాణాన్ని బతికించడానికి నీ అనుమతి లేకుండా నిన్ను విశాల్కిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. నీకు కొన్ని అభిప్రాయాలుంటాయి, ఇష్టాలు అయిష్టాలు ఉంటాయన్న సంగతే మర్చిపోయి నీ అనుమతి లేకుండా నీ పెళ్లి విషయంలో వాళ్ళకి మాట ఇచ్చాను. నన్ను క్షమించమ్మా. అమ్మమ్మా, ఏంటా మాటలు? నువ్వేం చేసినా నాకు మంచి జరుగుతుందన్న నమ్మకం నాకుందమ్మమ్మా. నా బాధ నువ్విచ్చిన మాట గురించి కాదు, నా జీవితంలో జరుగుతున్న మార్పుల గురించి. ఆ దేవుడికి నా మీద ఏ కోపమో కాని అమ్మ నాన్నని దూరం చేశాడు. అనాథని అనుకుంటున్న నాకు మీరందరూ అండగా నిలబడ్డారు, నా కోసం ఎంతో చేశారు. ఇక నాకు ఏ లోటు లేదన్న ధైర్యం వచ్చింది. నాకే చిన్న కష్టం వచ్చినా నేను చెప్పక ముందే కనిపెట్టే నువ్వంటే నాకు గౌరవమే కాదు, ప్రేమ కూడా పెరిగింది. ఇక నా జీవితానికి ఏ డోకా లేదనుకుంటున్న సమయంలో పెళ్లి పేరుతో విశాల్ మోసం చేశాడు. స్నేహం అన్న పేరుతో బావ నన్ను ప్రేమించాడు, దూరమయ్యాడు. ఇలా జీవితంలో ఎన్నో అనుకోని మార్పులు చూశాను. దాంతో పోల్చుకుంటే నువ్విచ్చిన మాట నన్నేం బాధ పెట్టట్లేదమ్మమ్మా. నా జీవితంలో నాకు ఏది కావాలో ఏది వద్దో నాకే తెలీదని దేవుడికి కూడా తెలిసిందేమో, అందుకే నీతో మాటిప్పించాడేమో. అట్టాను కాదు వెన్నెలమ్మా, నీ మనసు తెలుసుకోకుండా మానస్ ప్రేమించాలని చెప్పినందుకే నీకు చాలా కోపం వచ్చుండదే. అట్లాంటిది నేను పెళ్లి చేస్తానని చెప్పాను. నీ కోపం బాధలా కనిపిస్తున్నా పశ్చాత్తాపంతో ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదమ్మా. ఏం చేయగలవమ్మమ్మా? మాట తప్పడం అలవాటులేని మనిషివి నువ్వు. ఏది మంచో ఏది చెడో తేల్చుకోలేని స్థితిలో నేనున్నాను. నేను నీకు చెప్పే అంతటి దాన్ని కాదమ్మమ్మ. జరిగిన దాని గురించి తలుచుకుని బాధపడటం కన్నా భవిష్యత్తు గురించి ప్రిపేర్ అవ్వడం తప్ప వేరే దారి లేదు. నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఎప్పుడూ అంటావు కదా అంత మంచి జరుగుతుందని, అదే అనుకుందాం, అదే ఆశిద్దాం. ఇంకా ఇక్కడ ఎందుకు నాన్న? వెళ్దాం పద. ఆగరా, ఆ విశాల్గాడేదో బుద్ధి లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. కొద్దిసేపు ఆగి ఆడ ఆవేశం తగ్గినాక అప్పుడు పానేని చూసి పలకరించే పోదాం. అయినా అంతా మీ అమ్మ చెప్పినట్టే జరిగినదిరా. మనం పాణి సార్ గురించి, పద్ధతుల గురించి ఆలోచించాం. అమ్మ మన గురించి, మన సేఫ్టీ గురించి ఆలోచించింది. అందుకే అమ్మకు అర్థమైన తీజీగా మనకు అర్థం కాలేదు. విశాల్ గాని పొగరు దినదినాము పెరిగిపోతా ఉండాది. వాడి మాటలు అవధులు దాటుతుండయి, చెప్పేవాళ్ళు లేక చాలా దూరం పోతుండాడు. వాడి నాయన ఎట్టా ఉండడు చూద్దామని పోయేదానికి కూడా తప్పే అన్నట్టు మాట్లాడుతున్నాడు. నాన్న, వాడికి మనసులో వెన్నెల్ని దక్కించుకోవాలన్న పగ పంతం తప్ప ఇంకేమీ లేదు. అదే మన మీద కోపంగా చూపిస్తున్నాడు. వాడితో శాంతంగా మాట్లాడి తప్పు చేశావు నాన్న. వాణ్ణి పక్కకి లాగి పారేసి పాణిసర్ రూమ్లోకి వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది. ఏందిరా నువ్వు మాట్లాడేది? మనం ఉన్నదే హాస్పిటల్లో, సినిమా హాల్ కాదు. లాక్కొని తోసుకొని పోవడానికి లేకపోతే ఏంటి నాన్న? ఆ విశాల్ గాడి మాటలు ఏంటి అసలు? అవన్నీ విని మనం ఊరుకోవాలా?
మనం పరామర్శకొచ్చినాం, పగంతో పంచాయతీ కాదు. విన్నన్ని మాటలు వినాలా, వద్దనుకున్నప్పుడు వదిలేయాలా? వీళ్ళ వ్యతిరేకత ఊహించినాను కానీ ఇంత ఆవేశం ఊహించలేదు. మీ అమ్మ మాంగాడు రాకుండా చాలా మంచి పని చేసినారు, లేదంటే ఈ గొడవ చాలా పెద్దదయ్యేది. పెద్దదవడం కాదు, ఒక పరిష్కారం దొరికేది, వాడి పొగరుకి తగ్గ సమాధానం తెలిసేది. రే, ఒక ప్రాణం నిలబడితే కుటుంబాల మధ్య బంధాలు నిలబడతాయి, అదే గొడవ పడితే మనుషుల మధ్య దూరాలు ఎక్కువ అవుతాయి. ఇది తెలియకుండా విశాల్ గాడేంద్ర ఏదేదో మాట్లాడతాడు. సరే నాన్న, వాడి గురించి వదిలేసి, ఎంత మాట్లాడుకున్నా వేస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. పేషెంట్ నేమ్ పాణి, స్వైప్ చేయండి. ఓకే సార్. హలో సార్. నమస్తే సార్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సార్. ఎవరు మాట్లాడేది సార్? నేను మీకు తెలీదు, కానీ మీరెవరో నాకు తెలుసు సార్. ఇది మీ లైఫ్కి సంబంధించి చాలా ముఖ్యమైన విషయం సార్. రెండే 2 నిమిషాలు సార్, కలిసి వెళ్ళిపోతాను. నేను ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాను. నేను కూడా అదే హాస్పిటల్లో ఉన్నాను సార్. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసే మీకు ఫోన్ చేస్తున్నాను. ఎక్కడికి రావాలో చెప్పండి సార్, వస్తాను. నేను 3rd floor రిసెప్షన్ దగ్గర ఉన్నాను. ఓకే సార్, నేను వస్తున్నాను సార్ ఇప్పుడే. సార్. యా. ఇంకెందుకు నాన్న ఇక్కడ? మనం ఎంతసేపు ఎదురు చూసినా ప్రయోజనం లేదు, వెళ్దాం పద. నేను పాని దగ్గరకు వెళ్ళే పోతాను రా. మళ్ళీ ఎందుకు నాన్న? ఆ విశాల్ గారి గెంతులు చూడడానికా? కాదు మానస, దూరం నుంచైనా ఒకసారి పాని మొహం చూడటానికి. ఇక్కడి వరకు వచ్చి వాడిని చూడకుండా వెళ్ళాలంటే ఏదోలా ఉంది. సరే పద, అక్కడ కూర్చుందాం. పద. సార్ నమస్తే సార్, నేనే సార్ మీకు ఫోన్ చేసింది. చెప్పు, ఏంటా ముఖ్యమైన విషయం? సార్, కొన్ని రోజుల క్రితం మానస గారి మీద, వెనల్ల మీద అటాక్ జరిగింది కదా సార్, అది చేసింది మేమే. కానీ చేయించింది, మాకు డబ్బులు ఇచ్చింది వేరే ఎవరో కాదు సార్, మానసే. ఆ రౌడీల్ని కొట్టిన తర్వాత అందులో ఒకడిని పట్టుకొని అడిగితే విశాల్ సార్ పేరు చెప్పాడు. ఎవరికైనా దొరికినా, ఎవరైనా అడిగినా మీ పేరే చెప్పమన్నారు సార్. అలా చేస్తే పక్కనున్న అమ్మాయి దృష్టిలో మీరు విలనవ్వాలన్నదే ఆయన ఆలోచన సార్. నువ్వు చెప్పేది నిజమైన సాక్ష్యం ఏంటి? నిన్నెందుకు నమ్మాలి? మా దగ్గర సాక్ష్యాలు, ఆధారాలు ఏముంటాయి సార్? ఇస్తామన్న డబ్బు పూర్తిగా ఇవ్వలేదు, అడుగుతుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అందుకే మీకు ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నాను. నాన్న, వాడు ఆ రోజు నా మీద, వెన్నెల మీద అటాక్ చేసిన రౌడీ. విశాల్తో మాట్లాడుతున్నాడేంటి? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం సార్. డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు, మోసం చేయాలని చూస్తే ఇలాగే మారిపోతాం సార్. సరే, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్. సార్ థ్యాంక్స్ ఒకటేనా సార్? థ్యాంక్ యూ సార్. నీ నంబర్ నా దగ్గర ఉంది, ఏమైనా తేడా వస్తే మాత్రం
జాగ్రత్త. అలాగే సార్. రే, ఆ రోజు మా మీద అటాక్ చేసింది నువ్వే కదా, ఇక్కడున్నావేంటి? మాకు తెలిసిన వాళ్ళకి ఒంట్లో బాగలేదంటే చూడటానికి వచ్చాను సార్. రే, నువ్వు విషయాలతో మాట్లాడటం మేము చూసాంరా, మర్యాదగా నిజం చెప్పు. లేదు సార్, నేను చెప్పేది నిజం. నేను నమ్మనురా, నిజం చెప్తావు లేదంటే నా చేతులు తస్తావా? సార్ చెప్తాను సార్. ఆ రోజు నన్ను పంపింది, మీ మీద అటాక్ చేయమని చెప్పింది సునంద కాదు సార్, విశాల్ సారే. అప్పుడు కూడా నేను చెప్తే మీరు నమ్మలేదు, కానీ అదే నిజం సార్. ఈరోజు కూడా అలాంటి పని ఒకటి ఉందంటే అందుకే చేయడానికి వచ్చాను సార్. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను సార్. పోరా. ఓ, అంటే ఆ దినం నుండే విశాలగాడి నీ మీద అనుమానం పెంచుకున్నాడన్నమాట? అవునన్న, ఇప్పుడిప్పుడే అంతా అర్థమవుతుంది. విశాల్, ఊర్కో, ఐఎమ్ ఆల్ రైట్ నౌ. ప్రేమ కోసం వాడు ఇంత చీప్గా బిహేవ్ చేస్తాడు అనుకోలేదు డాడ్. పెళ్లి చేస్తానని మాటిచ్చిన మొదట్లోనే ఆ రౌడీల వంకతో వెన్నెల్ని ఇంటికి తీసుకొచ్చి మరీ తిట్టించాడు. తిట్టించడం కాదు, వెన్నెలతో అప్పుడే కొట్టిస్తే బుద్ధే కాదు, నిజం కూడా అందరి ముందు బయటకు వచ్చేది. వాడి గురించి చాలా తప్పుగా ఊహించాను నాన్న. ఛీ, వాడి గురించి చాలా గొప్పగా ఊహించాను డాడ్. ఎవరిని నమ్మనంత నమ్మాను, ఆఖరికి ఎవరు కానంత ఫూల్ అయ్యాను. ఫూల్ కాదు నాన్న, వాడొక ఈడియట్ రోగ్ చీప్ ఫెలో. ఇప్పటి వరకు నేను అందరి ముందు వెన్నెలకి ఐ లవ్ యూ చెప్పినందుకే విశాల్ గాడికి కోపం అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుస్తుంది అది ఎప్పటి నుంచో పెంచుకున్న పగ అని. పగ పెంచుకోవడానికి నాది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కాదు, యాక్షన్ బ్యాక్ డ్రాప్. అనుకోవడమే ఆలస్యం, ఎప్పటికప్పుడు తిరిగి చేయడమే. వాళ్ళేం చేసినా మనం చూస్తూ ఊరుకుంటామేంది? ఇన్ని దినాలు వెన్నెలమ్మ క్షేమం కోసం ఎవరినైనా ఎదిరించినాం, ఇప్పుడు కోడలుగా చేసుకోవడం కోసం ఎవరితోనైనా కయ్యానికి దిగుదాం. ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని ప్రాణాలు పోయినా, ఫైనల్గా వెన్నెల మెడలో తాళి కట్టేది నువ్వే.
వెన్నెలమ్మ ఇంటి పేరు నుండి కాలి చుట్టూ వరకు అన్ని మనవే, అంతా మనదే. మధ్యలో ఎవరో రారు, వచ్చినా ఉండలేరు. పొగరుతో వాళ్ళెన్ని వాగినా వెన్నెల దక్కేది నికరా. ఇది నా మాట కాదు, నీలాంబరి నాకిచ్చిన మాట. స్వయంగా మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని నాతో చెప్పిన మాట. నిజంగానా? నీ విషయంలో అబద్ధం ఎలా చెప్పగలను విశాల్? డాడ్, థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. నీలాంబరి నాన్నమే మాటిచ్చాక ఇంకా ఏ భయం అవసరం లేదు. ఎవరు మనల్ని ఆపలేరు, వెన్నెల్ని నా నుంచి దూరం చేయలేరు. నానా, ఆ దేవుడే అడ్డొచ్చినా ఎదిరించి వెన్నెల్ని తీసుకెళ్తా. మధ్యలో ఈ మనుషులెంత, వాళ్ళ పౌరుషం ఎంత, నా ప్రేమ ముందు వాళ్ళ బలం ఎంత? రే, నువ్వేం చేసినా నీ ప్రేమని గెలిపించడానికి నీకెప్పుడూ నేను తోడుంటానరా. నీలాంబరి నానమ్మ మాట ప్రకారం వెన్నెల నాది. ఇంకా నువ్వు లవర్లా ఫీల్ అయ్యి నా కళ్ళు కప్పి బైక్ మీద తిప్పడాలు, రెస్టారెంట్లకు వెళ్ళాలు, పానీపూరీలు తిండాలు, రుచి ఐ లవ్ యూలు చెప్పడాలు కంప్లీట్గా కట్ చేసుకో.